Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గతం మర్చిపోయి సుజన గురివింద నీతి. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తరచూ ఒక మాట చెబుతూ ఉంటారు. తల్లిదండ్రులను చంపేసిన వాడు కూడా కోర్టులో తాను అనాథనని ఏడ్చాడని. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వ్యవహారం కూడా అచ్చు అలాగే ఉంది. అమరావతిలో సుజన మీడియాతో మాట్లాడుతూ, విభజన చట్టంలో ఏపీకి హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు నిధులు, కాకినాడ పెట్రో ప్రాజెక్టు లాంటివి సాధించడంలో జగన్ ఫెయిల్ అయ్యారంటూ మండిపెట్టారు. టీడీపీ తరఫున రాజ్యసభకు ఎంపికైన ఈయన 2019 ఎన్నికలలో ఘోర ఓటమి తరువాత బీజేపీలో చేరారు. ఎన్డీఏలో టీడీపీ ఉన్నప్పుడు టీడీపీ తరఫున కేంద్ర మంత్రిగా కూడా కొంతకాలం ఉన్నారు. చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుల్లో ఒక్కళ్ళని చెప్పవచ్చు. 2014లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆడమన్నట్టల్లా ఆడిందే చంద్రబాబు. అప్పట్లో ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీనే ముద్దని ఒప్పుకున్నారు. 2013 సవరించిన అంచనాల ప్రకారమే పోలవరం నిధులు కావాలని అంగీకరించారు. రైల్వే జోన్కు బదులు దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఇస్తామంటే సరే అన్నది చంద్రబాబే. కాకినాడ పెట్రో ప్రాజెక్టు గురించి చంద్రబాబు పట్టించుకోనే లేదు. అంటే విభజన చట్టానికి చంద్రబాబును చూసుకునే మోడీ ప్రభుత్వం తూట్లో పొడి చేసింది. ఏపీ ప్రయోజనాలను తొంగలో తొక్కేస్తుంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు, కేంద్ర మంత్రిగా సుజనా చౌదరి చూస్తూ ఊరుకున్నారు. 5 ఏళ్లలో ఏపీని చేయాల్సినంత నాశనం చేసేసి ఇప్పుడు జగన్పై బురద చల్లేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రాదు కాక రాదని కేంద్ర మంత్రి హోదాలో ఇదే సుజనా 100 సార్లు చెప్పుకుంటారు. అలాంటిది ప్రతిపక్షంలోకి రాగానే, ఎంపీ పదవి అయిపోగానే చంద్రబాబులాగా సుజనాకు కూడా అర్జెంటుగా రాష్ట్ర ప్రయోజనాలు గుర్తుకొచ్చేశాయి. ఆర్థికంగా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతోందని సుజనా తెగ బాధపడిపోయారు. బ్యాంకుల నుండి ₹వేల కోట్ల ప్రజాధనాన్ని అప్పుల రూపంలో దోచేసుకున్న కేసుల్లో ఇరుక్కుని తిరిగి కట్టకుండా కోర్టుల చుట్టూ తిరుగుతున్న సుజనా కూడా ఏపీ అప్పుల గురించి, ఆర్థిక పరిస్థితి గురించి బాధపడుతుండడమే ఆశ్చర్యంగా ఉంది.